చిన్న వ్యాపారులు ఆత్మగౌరవంగా బతకాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి హరీష్ రావు. వీధి వ్యాపారుల్ని ఆదుకునేందుకు స్ట్రీట్ వెడ్డింగ్ షాపులు అందజేశామని చెప్పారు. సిద్దిపేట జిల్లా ముస్తాబాద్ సర్కిల్లో 42 షాపులను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. దుకాణ కేటాయింపు పత్రాలను వీధి వ్యాపారులకు అందజేశారు. ఈ చిరు వ్యాపారుల్లో మరి వారి ఆత్మగౌరవం పెరిగే విధంగా వారిలో ఆత్మవిశ్వాసం పెంచే విధంగా ఈ యొక్క 40 స్ట్రీట్ వెండింగ్ షాపులను 30 లక్షల రూపాయలతో నిర్మించడం జరిగింది. ఈ స్ట్రీట్ వెండింగ్ షాప్స్ ఉద్దేశం ఒకటే, ట్రాఫిక్ జామ్లు ఉండొద్దు, ఆ స్ట్రీట్ వెండర్స్ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆత్మవిశ్వాసంతో ఉండాలి, వారికి కూడా బతుకు తెరువు బాగుండే విధంగా ఈ స్ట్రీట్ వెండింగ్ షాప్స్ 1 కోటి 30 లక్షల రూపాయలతో 40 షాపులు నిర్మించడం జరిగింది. ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా కల్పించాం, బ్రహ్మాండంగా టైల్స్ వేసినాం, మంచినీటి సౌకర్యం కల్పించినాం, టాయిలెట్ సౌకర్యం కల్పించినాం, పార్కింగ్ సౌకర్యం కల్పించినాం, ప్రతి షాప్కు మీటర్ పెట్టినాం. సో మీరు ఆత్మవిశ్వాసంతో బతికే విధంగా ఈ యొక్క స్ట్రీట్ వెండింగ్ షాపులను ఏర్పాటు చేయడం జరిగింది.